నమస్తండి వెల్కమ్ టు యూట్యూబ్ యూట్యూబ్బడి ఈ వీడియో మీద క్లిక్ చేసి ఈ వీడియోని ఓపెన్ చేసేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ వీడియోలో ఏంటంటే ఛందస్సు గురించి అంటే ఛందస్సు మన పద్యాల్లోని గురువు లఘువు గురించి గత వీడియోలు చెప్పుకున్నాం దానికన్నా ముందు గురువు లఘువులు అంటే ఏమిటి ఛందస్సు అంటే ఏమిటి ఎత్తులు అంటే ఏమిటి వీటి గురించి మనం మాట్లాడుకుని ఈ వీడియోలు మీరు చూసి ఉంటారు లేదంటే ఈ వీడియో ఒక డిస్క్రిప్షన్లో ఉంటుంది సమయం ఉండేటప్పుడు చూడండి మీకు ఉపయోగపడుతుంది వందకు వంద శాతం సుత్తు లేకుండా చోటుగా ఉంటుంది ఇక ఈ వీడియో కూడా అలాగే ఉంటుంది ఒక పద్యం ఇచ్చేటప్పుడు ఆ పద్య పాదం ఒకటి ఇస్తాడు లేదా రెండు ఇస్తాడు దానిని ఏ విధంగా లఘువులు గురువులు గుర్తించాలి లఘువు గుర్తు గుర్తించడం వచ్చు గురువు గుర్తించడం కూడా వచ్చు ఆ వచ్చేటప్పుడు కొన్ని కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఆ పొరపాట్ల దగ్గర ఒక్కొక్క దగ్గర కంపల్సరీగా గురువు రావాలి ఆ అక్షరం దగ్గర మనం పక్కా లఘువు వస్తుంది గురువు వస్తేనే ఆ చందస్ అవుతుంది గురువు ఎలా వస్తుంది మరి ఎలా చూసి మనం గురువు రావాలి ఒక్కొక్క దగ్గర గురువు వస్తుంది మధ్యలోని కానీ ఆ గురువు తప్పకుండా అలాగే మన నియమల ప్రకారం గురువే రావాలి గురువు వచ్చింది ఆ గురువు వస్తే అది తప్పు అవుతుంది లఘు వస్తే అది ఒప్పు అవుతుంది మరి ఏంటి నియమాలు అని దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఒకే పద్యం ఒకే ఉదాహరణ గురువులు ఏ విధంగా మనం గుర్తుంచుకుంటాం లఘువులు ఏ విధంగా గుర్తుంచుకుంటాం ఎటువంటి సందర్భంలో ఎటువంటి పొరపాట్లు మనం చేస్తూ ఉంటాం అనేది ఈ వీడియో మీకు మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది దయచేసి స్కిప్ చేయకండి మీకు అవకాశం ఉంటే ఒక లైకు లేదంటే వదిలేండి ఒక ఉదాహర ఒక ఉదాహరణ చూద్దాం మన ఎనిమిదో తరగతిలో ఒక పద్యం ఉంది ఆ పద్యం ఉదాహరణ చూద్దాం దానము జయనేరని అధార్మిక సంపదలుండి ఉండినన్ దాని పలాయనంబట తథ్యము బోరుగా మ్రాను గాచినన్ దాని ఫలంబు లోరక వృధా పడిపోవ ఎండి గాలిచే కానలలో ఏమిటికి కాక అభోజ్యములో ఒకటి భాస్కరాయ భాస్కర శతకం ఇది మారుద వెంకటరేషన్ వంటి భాస్కర శతకంలో ఈ పద్యాలు చూసుకుందాం ఈ నాలుగు పాదాలు మనకు వివరించ గురువు లఘువులు వచ్చి అంటే కంపల్సరీ మిగతావన్నీ వచ్చేస్తూ ఉంటాయి అలా మనం ఈ వీడియోలు చెప్పుకుంటాం కూడా మరి ఒక్కొక్క పదం ఇప్పుడు చాలా చాలామంది ఏం చేస్తారంటే పిల్లల దృష్టి చూసుకుంటే మూడే అక్షరాలకి గీతలు గీసేస్తారు మూడే సంవత్సరాల గీతలు గీసేసి టక అప్పుడు గురువుల గీహేస్తారు అది చాలామంది ట్రిక్ అని చాలామంది ఈజీ మెథడ్ అని చాలామంది ఉపాధ్యాయులు కొంతమంది తెలియని వాళ్ళు ఏం చేస్తారు అని చెప్తూ ఉంటారు అది చాలా తాలా వంద శాతం తప్పు అయిపోతుంది వందకు వంద శాతం తప్పు అది రాదు కాబట్టి దయచేసి మూడే అక్షరాలకి గీత గీయకూడదు మూడు అక్షరాల గీత గీసామంటే మనకు రాదని అర్థం మూడు అక్షరాలు గీత గీయకూడదు ఒక్కొక్క అక్షరాన్ని జాగ్రత్తగా చూసుకొని ప్రతి అక్షరాన్ని జాగ్రత్తగా పరిశీలించి మనం చూసుకోవాలి ఒక ముందు ఒకసారి చదవాలి రెండోసారి చదవాలి చదివిన తర్వాత అప్పుడు లఘువుల గురువులు గుర్తిద్దాం దీనికి గురువు వస్తుంది దీర్ఘాలు కలిగిన అక్షరం కాబట్టి గురువు లఘువుల గురువులు చెప్పాం మనం వేటికి లఘు వస్తుంది వేటికి గురువు వస్తుందని గత వీడియోలు చెప్పుకున్నాం లేదంటే వీడియో దయచేసి ఈ వీడియో డిస్క్రిప్షన్ కూడా చూడండి దీర్ఘం ఉంది కాబట్టి గురువు అయింది దీర్ఘం ఉంది దీర్ఘం అంటే దీనికి ఆ అనే అచ్చు ఉంది అంటే గుణంతం దీర్ఘం ఉంది కాబట్టి గురువు అయింది దీనికి దీర్ఘం లేదు సున్నా లేదు విసర్గం లేదు ఆ పక్కన ఉన్న అక్షరం కూడా ఒత్తి అక్షరం లేదు అప్పుడు ఏమవుతుంది అవుతుంది ఎటువంటి నమూనాలు మనకు అది కనబడలేదు గురువు వేయవలసిన అవకాశము ఎటువంటి ఉద్దేశంలో కూడా రాలేదు లఘువైంది మూ చూద్దాం చాలామంది చ తప్పు చేసినటువంటి ఒక అక్షరం పక్కన అరసున్నా ఉందంటే టెన్షన్ పడిపోయి వెంటనే గురివేసేస్తాం కాదు అరసున్నా ఉంటే మనం పట్టించుకోకూడదు అరసన్నా ఉన్నా లేకపోయినా విడిచిపెట్టండి ఒక ముఖం మీద చిన్న ఘాటు ఉంటే దాన్ని ఏ విధంగా విడిచిపెట్టేస్తామో ఈ పద్యంలో అరసన్నా కూడా ఘాటులాగా చూసుకోండి దాన్ని విడిచిపెట్టండి అరసన్నా ఉందా అంటే లేనట్టుగానే చూసుకోండి కాబట్టి ఇక్కడ సున్నా లేదు విసర్గ లేదు పొల్లక్షరం లేదు ఆ తర్వాత ఆ పక్కనున్న అక్షరము ఏ ఒత్తు కూడా లేదు అలా లేనప్పుడు ఇదేమవుతుంది ఎటువంటి అవకాశం లేదు గురు అవడానికి లఘువు ప్రతి అక్షరం చెప్పుకోవాల్సిన అవసరం లేదు అవి మనకు వచ్చేస్తే ఈజీ అనమాట లేదంటే అక్ష అక్షరాలు చూసుకోవాలి జాగ్రత్తగా ఇక్కడ దీర్ఘం ఉంది ఈ అక్షరానికి దీర్ఘం ఉందంటే మరి పక్కనున్న అక్షరం చూడక్కర్లేదు దీర్ఘం ఉన్న దీర్ఘం దీర్ఘం ఉన్నా సున్నా ఉన్నా విసర్గ ఉన్నా ఆ పుళ్ళు అక్షరం ఇక్కు కానీ ఇన్ని కానీ ఏదైనా సరే అక్షరం ఉన్నా అది కంపల్సరిగా గురువే పక్కన అక్షరం చూడాల్సిన అవసరమే లేదు చూడక్కర్లేదు పక్కన అక్షరాన్ని ఎప్పుడు చూడాలంటే ఇవేవి లేనప్పుడు ఆ ఉన్న అక్షరం చూసుకోవాలి ఎందుకు చూడాలంటే ఒత్తు కానీ ఉందా ఆ అక్షరానికి ఒత్తు ఉందా అప్పుడు ఇది గురువు అవుతుంది ఒత్తు లేదు కాబట్టి ఇవేవి చూసుకోవాలి ఇందులో దీర్ఘం ఉంది ఇవి ప్రాథమిక అంశాలు దీర్ఘము సున్నా విసర్గ పొల్లు కాబట్టి ఇక్కడ జే అనేది దీర్ఘం ఎత్తు దీర్ఘం కాబట్టి గురువైంది ఇది ఏమి లేదు మనం ఇవి ఏమీ లేవు ఒత్తుకోలేదు లఘు లఘువు దీర్ఘం ఉంది గురువు ఏమీ లేదు మనం ఇక చెప్పిన వాటిలో వేటి లేదు ఆ పక్కన ఒత్తు కూడా లేదు కాబట్టి లఘువు ఇది కూడా లఘువే ఇది ఏమవుద్ది లఘు గురువు ఇక్కడ దీర్ఘం ఉంది దీర్ఘ ముందు ముందు ఇవి చూసుకోవాలి దీర్ఘం ఉందా సున్నం ఉందా విసర్గం ఉందా పుల్లక్షం ఉందా చూసుకోవాలి అవి ఉంది కంపల్సరీగా ఉంది కాబట్టి గురువైంది ఒకవేళ లేకపోయినా గురువు అవుతుంది ఇక్కడ దీర్ఘం అనేది దాకి దీర్ఘం ఉంది దాకి దీర్ఘం ఉంది కాబట్టి గురువైంది ఒకవేళ దీర్ఘం లేకుండా దా ఉంది అనుకో అప్పుడు గురువు అవుతుంది ఎందుకు అవుతుంది ఈ పక్కన ఉన్నటువంటి అక్షరం ఒత్తు అక్షరం ఉంది రీకి మా ఒత్తు ఉంది రీ కింద మా ఒత్తుగా ఉంది కాబట్టి ఒత్తు ఉన్న అక్షరం ఏదైతే ఉందో ఆ పక్కనున్న అక్షరము గురువు అవుతుంది మనం చెప్పుకున్నాం గురువులు అందువలన దీర్ఘం ఉన్న లేకపోయినా ఇది గురువు అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువగా ఒత్తు అక్షరాలు ఒత్తు ఖ ఒత్తు ఘ ఒత్తు ఒత్తు థ ఇవి చాలామంది విద్యార్థులు గురువులు పెట్టేస్తూ ఉంటారు ఒత్తులు ఒకటే ఉన్నాయి అంతే ఒత్తులుంటే గురువులు కాదు దీర్ఘం ఉంటే గురువు దానికి సున్నం ఉంటే గురువు దానికి విసర్గం ఉంటే గురువు ఆ అక్షరం పొల్లు అక్షరం ఉంటే గురువు ఆ అక్షరం పక్కనున్న అక్షరము ఒత్తు ఉంటే గురువు అంతేగాని ఇవి ఒత్తు అక్షరాలు గట్టిగా పలుకుతాము ఖ ఘ ధ ఇలా పలుకుతాం కాబట్టి గురువులు అని పిల్లలు పెట్టేస్తూ తప్పులు పెట్టేస్తుంటాం కాబట్టి వాటికి గురువులు వేయకూడదు ఒత్తునున్నంత మాత్రం ఇవి ఇవి వేరువి ఇవి ఇవి వేరు ఇవి కాబట్టి దయచేసి వీటికి మాత్రం ఫోకస్ పెట్టి లఘువులు అవుతాయి ఇవి లఘువులే అవుతాయి ఏవి గురువులు అవ్వవు కాబట్టి ఇక్కడ దీర్ఘం ఉంది కాబట్టి గురువైంది దీర్ఘం లేకపోయినా ఇక్కడ ఉన్న అక్షరం ఉంది కాబట్టి గురువైంది ఇది దీనికి ఒత్తున్నంత మాత్రమే గురువు అవద్దు ఇది ఎందుకంటే ఇది లఘువే అవుతుంది ఈ అక్షరం చూసుకోండి ఈ అక్షరానికి సున్నా ఉందా విసర్గం ఉందా ఈ పుల్ల అక్షరం ఉందా దీర్ఘం ఉందా దీర్ఘం లేదు ఇవి ఏవి లేవు కనీసం ఈ అక్షరానికి పక్కనున్న అక్షరం కూడా లేదు ఈ అక్షరానికి ఒత్తుంటే అది ప్రయోజనం శూన్యం కాబట్టి రీ అనే అక్షరానికి ఒత్తున్నంత మాత్రాన అది గురువు అవ్వదు ఆ పక్కనున్న అక్షరమే గురువు అవ్వదు తప్ప ఆ అక్షరము గురువు అవ్వదు ఆ అక్షరానికి నియమాలన్నీ పాటించాలి కో అనే అక్షరము ఇవి ఏమీ లేవు పక్కన ఒత్తు కూడా లేదు లఘువు సా పక్కన సున్నా ఉంది కాబట్టి తిరిగి లేదు గురువు పా పక్కన ఏమీ లేవు సున్నా లేదు లేదు పుల్ల అక్షరం లేదు అలాగే పా పక్కనే అక్షరము ఒత్తు అక్షరం కూడా కాదు లఘువు ఇది లఘువు ఇది గురువు లఘువు ఎందుకంటే సున్నా ఉంది కాబట్టి అయింది యు పక్కన సున్నా ఉంది గురువు డి ఇది చాలా ముఖ్యమైనది కాబట్టి ఇది ఒత్తు అనుకుంటాం ఇది ఒత్తు కాదు ఇది పొళ్ళు అక్షరము ఆ పొళ్ళ అక్షరము ఈ సున్నా ఏ విధంగా చూస్తామో విసర్గ ఏ విధంగా చూస్తామో అక్షరం కూడా అదే విధంగా ఇప్పుడు కమ్ ఉంది కమ్ అనేది ఒక అక్షరమే అలాగే కహ ఉంది ఇది ఒక అక్షరమే అలాగే నన్ను అనేది ఒక అక్షరమే ఇది ఒక అక్షరము ఇది ఒక అక్షరమే ఇది ఒక అక్షరంగా భావించలేదు దేనికి గురు వేస్తాం దేనికి గురు వేస్తాం దేనికి గురువు దేనికదే గురువులు కాబట్టి ఎక్కడ వస్తే కన్ఫ్యూజ్ పడతాం చాలామంది పిల్లలు కాబట్టి ఈ అక్షరము గురువు కట్ అవ్వదు ఈ అక్షరమే సపరేట్గా చూసుకోవాలి ఈ రెండు కలిపి ఒకటే గురువు దయచేసి ఒక పాదం మనం చెప్పుకున్నది మాత్రం మిగతాది రాదండి దయచేసి ఈ ఒక పద్దేనో ఈ నాలుగు ఉదాహరణలు కూడా ఈ నాలుగు పాదాలు కూడా ఉదాహరణ చూడండి కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి దయచేసి స్కిప్ చేయకండి కాబట్టి ఇప్పుడు ఇది దీర్ఘం ఉంది కాబట్టి గురువు దీర్ఘం లేదు లఘువు దీర్ఘం లేదు ఏమీ లేదు అలాగే దీర్ఘం ఒకటే చూడకూడదు మిగతా అన్నీ చూడాలి ఇది లఘువు ఇది గురువు ఇది లఘువు నా పక్కన సున్నం ఉంది కాబట్టి గురువు బా లఘువు ఈ అక్షరం మాత్రం చూడకూడదు పక్కన ఉన్న అక్షరం కూడా కనిపెట్టాలి మనం జాగ్రత్తగా లఘువు లఘువు తధ్యము యా ఒత్తుంది కాబట్టి పక్కనున్న అక్షరము గురువు అవుతుంది దీర్ఘం లేదు సున్నా లేదు విసర్గం లేదు పుల్లక్షరం లేదు ఏమి లేదు కానీ పక్కను అక్షరం ఒత్తుంది కాబట్టి ఒత్తున్న అక్షరాలకు ముందున్న అక్షరాలు గురువులు అవుతాయి ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ పడతాం ఒత్తు థా అని చెప్పుకున్నాం అక్కడ ఒత్తున్నంత మాత్రం గురువు అయిపోదు ఇది లఘువే అవుతుంది ఒత్తున్నంత మాత్రాన అది గురువు అవదు లఘు అవుతుంది ఒత్తు అక్షరం లేవు కూడా గురువులు అవ లఘువులు అవుతాయి లఘువు బూరుగు భూకి దీర్ఘం ఉంది కాబట్టి కొమ్ము దీర్ఘము గురువు లఘువు ఇది ఒక అక్షరం చూసుకోను ఎక్కడ సున్నా లేదు విసరగలేదు పొల్లు అక్షరం కూడా లేదు కానీ పక్కనున్న అక్షరము ఒత్తుంది కాబట్టి ఇక్కడ గురువు అవ్వాలి కానీ ఇక్కడ మనం లఘువులు చెప్పుకునేటప్పుడు తేలికగా పలకబడే అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఆ అక్షరాలకున్న ముందు అక్షరాలు లఘువులు అవుతుంది తేలికగా పలకడం అంటే కేవలం రావత్తు మాత్రమే ఈ రావత్తు ఉన్నటువంటి కొన్ని పదాలు తేలిగ్గా పలుకుతాం తేలిగ్గా ఎప్పుడు పలుకుతాం అంటే ఆ పదాలు సంధి జరగకుండా విడిగా ఉంటాయి అనమాట ఆ సంధి పదాలు కాదు సింపుల్గా ఉన్న పదాలు సంధి జరిగినప్పుడు మాత్రమే ఎక్కువగా రావత్తుకున్నాం ఉన్నటువంటి ముందాక్షరము గురువు అవుతుంది ఇక్కడ సంధి కాదు వేరు పదాలు బూరుగు మాను బూరుగు అనే ఒక మాను ఒక చెట్టు అనమాట బూరుగు చెట్టు కాబట్టి బూరుగైన పదం వేరు రెండు వేరు వేరు సంధి జరగట్లేదు కాబట్టి ఇక్కడ గురువు వేస్తాం చాలామంది పిల్లలు గురువులు వేసేస్తాం గురువు వేసేటప్పుడు ఇది ఉత్పలమాల పద్యం భరణ బాబరవ రావాలి ఒకసారి చూద్దాం ఇది వేసిన తర్వాత అప్పుడు చూద్దాం ముందు రోజు ప్రకారము గురువు వేసేద్దాం దీర్ఘం ఉంది ఈ అక్షరానికి దీర్ఘం ఉంది కాబట్టి గురువు ఈ అక్షరానికి అరసన ఉందా మనం పట్టించుకోకూడదు లఘువే గురువు ఉంది దీర్ఘం ఉంది గురువు లఘువు ఈ రెండు అక్షరాలు కలిపి ఒకటని మనం చెప్పుకున్నాం నమ్ము కమ్ము ఏ విధంగా చెప్పుకున్నామో నాకారు పొలితో ఉన్నటువంటి అక్షరం మొత్తం కూడా ఒక అక్షరం కింద చేసుకుంటాం ఇది గురువు ఇప్పుడు ఒకసారి చూద్దాం భరణ బాబరావు రావాలి మామూలుగా ఇవి చెప్పలేదు ఇంక మీకు ఉత్పలమాల చంపకమాల భరణ బాబరావు ఘనాలు చెప్పలేదు కానీ అది వచ్చిన తర్వాత ఒకళ్ళు ఇటువంటి ఇలా చేసేస్తే ఎలా తప్పు జరుగుతాం భరణ బాబరావుకి ఇప్పుడు గుర్తించుకోవాలన్నమాట అంటే కానీ మూడు అక్షరం ఉన్నాయి కదా ఇలా గీత గీసేస్తాం వేసేస్తాం అంటే తప్పుది ఇప్పుడు చూసుకోవాలి గురువు లఘువు లఘువు బ గురువు లఘువు గురువు రా మూడు లఘువులు నా బ నా మళ్ళీ బాగా రావాలి బా అంటే మళ్ళీ గురువు లఘువు లఘు గురువు లఘువు లఘు వచ్చింది మళ్ళీ బా భరా బనా భీ బా రావాలి గురువు భర బా భ భర బనా బా రావాలి మళ్ళీ బా అంటే మళ్ళీ గురువు లఘువు లఘు రావాలి గురువు లఘువు గురువు వచ్చింది ఇక్కడ కేవలం మా కింద రావతూ ఉన్నంత మాత్రాన పక్కనున్న అక్షరము ఇది అక్షరం కాబట్టి ఉత్తాక్షరాలకు ఉన్న ముందక్షలు గురువులు అవుతాయి కాబట్టి గురువేస్తాం గురు వేయడం వల్ల బా రావట్లేదు ఇది ఏమిటి రా అయిపోయింది తప్పు అందువలన ఇక్కడ మనం మార్చుకోవాలి జాగ్రత్తగా పెన్సిల్తో వేసుకుంటే మంచిది ముందు అంటే ఇది తేల్చి పలకబడే రకారము ఇది దీనికన్నా ముందు నక్షరము గురువు అవ్వదు అయితే తప్పు వచ్చింది అవ అవ్వకుండా మామూలుగా వేస్తే సరిపోయింది బా కాబట్టి ఇటువంటి పదాలు జాగ్రత్త చూసుకోవాలి మిత్రులరా ఇటువంటి పదాలు పర్ణబాబా రా గురువు లఘువు గురువు చూసుకుంటే గురువు లఘువు గురువు రా లఘువు గురువు వగనం సరిపోయింది ఇప్పుడు సరిపోయింది భరణ బాబర వచ్చింది అదే మనం రూల్ ప్రకారం ఒత్తుంది కాబట్టి అక్షరాలు అక్సెడ్ గురువులవుతాయి వేస్తాం అనుకోండి తప్పొచ్చింది ఇటువంటి దగ్గర మనం నిశ్చితంగా పరిశీలించాలి దానికోసమే ఇటువంటి వీడియోలు మనం చూస్తూ ఉండాలి దీర్ఘం ఉంది గురువు దీర్ఘం లేదు లఘువు ఇవి ఒత్తుంది ఒత్తున్నందు మాత్రాన అది ఆ ఒత్తు వేరు ఈ ఒత్తు వేరు ఇది కాబట్టి ఇవి వేరేవి ఈ ఈ ఒత్తులు ఉండమని ఈ వేరవి కాబట్టి ఇది లఘువే సున్నముంది గురువు లఘువు దీర్ఘం ఉంది గురువు ఏం లేదు సున్న లేదు విసర్గలేదు పుల్ల అక్షరం లేదు పక్కన అక్షరము సంయుక్తం లేదు దత్వం లేదు ఏక నిరంజన్ లఘువు ఇది కూడా ఇది ముఖ్యమైనది పిల్లలు ఏం చేస్తారంటే ఇక్కడ వక్ష్రసుడు ఉంది కదా దీన్ని ఒత్తు అనుకుంటారు ఒత్తు అనుకుని ఇది గురువే శాస్త్రులు ఇది ఒత్తు కాదు మనం చెప్పిన చాలా సర్లు వక్ష్రసుడు ఉన్నంత మాత్రమే అది ఒత్తు కాదు వక్ష్రసుడు అనేది అరు యొక్క రు దీని యొక్క గుణంతం ఇది గుణంతం అంతే కాబట్టి కా కొమ్ము ఏ విధంగా ఇది కూడా అంతే అందువల్ల ఇది లఘు అవుతుంది గురువు కాదు ఒకవేళ దీనికి దీర్ఘం ఉందా అప్పుడు అరువు యొక్క దీర్ఘం అవుద్ది అప్పుడు ఇది ఆయా అక్షరాకే గురువు అవుద్ది ఎందుకంటే అది గుణంతం కాబట్టి ఆ గుణంతంకి దీర్ఘం వచ్చింది అంతే అప్పుడు గురువు అవుద్ది ఇక్కడ దీర్ఘం లేదు కాబట్టి అయింది అంతే ఒత్తు కాదు ఇది దాక దీర్ఘం ఉంది కాబట్టి గురువు లఘువు లఘువు ఒత్తు దీర్ఘం ఉంది కాబట్టి గురువు లఘువు లఘువు ఎండి సున్నా ఉంది గురువు లఘువు గాలి చే దీర్ఘం ఉంది లఘువు చే పక్కనే అరసున్న ఉందేమో గురువు వద్దకోదు అరసున్న ఉన్న లేకుండా మనకు సంబంధం లేదా అరసున్ననే పట్టించుకోకండి డిలేక్ట్ చేకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు అయింది ఇప్పుడు కానర్ లోన గురువు లఘువు లఘువు గురువు లఘువు నేకి దీర్ఘము గురువు మీ లఘువు లఘువు కాబట్టి మిత్రులరా దయచేసి దేన్ని మీరు పూర్తి చేయండి దీన్ని పూరించండి దేనికి ఇలాగ ఈ ఇలాగే ఈ వాక్యాన్ని రాసేసి గురువు లఘులు వేయండి లేదంటే కేవలం గురువు లఘులు వరుసగా మీరు వేసేయండి తప్పో ఒప్పో చాలామంది మన మిత్రులు టిక్ మార్క్ కొడతారు ఇక్కడ ఈ మూడు మార్కులు చాలా ముఖ్యమైనది అంటే ఇది ముఖ్యమైనదే ఇది మీకు ఉదాహరణ రాదని కాదు ఒకటి చేస్తే మంచిది అంతే కాబట్టి కొనుక్కొని కొన్ని పాదాల్లోని మొదటి చివరి వరకు బాగానే వేస్తాం వేసిన తర్వాత మనకి ఏంటంటే చివరిలోని గురువు లఘువులు అనేవి మిస్ అవుతూ ఉంటాయి అంటే ఏమిటి మనకి ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ వరకు మొత్తం గురువు లఘువులు బాగానే వేస్తాం భరణ బాపరావు రావాలి చివరి వరకు వచ్చింది ఇక్కడ వా అనేది రావట్లేదు లఘువు గురువు రావాలి అంటే ఈ పదంలోని ఈ లఘువు గురువు రావాలి అంటే చివరాక్షరము తప్పకుండా గురువు రావాలి గురువు రావాలనేటప్పుడు ఇక్కడ గురువు ఉదాహరణకి ఇక్కడ ఉంది కాబట్టి సరిపోయింది ఇప్పుడు గాలి చే దీర్ఘం లేకుండా ఉందనుకోండి ఇక్కడ వరకు బాగానే ఉంది లఘువు లఘు భరణ బబ్రలో ఇక్కడ వరకు వచ్చింది ఇక్కడ వా రావాలి వా రావాలంటే లఘువు గురువు రావాలి లఘువు గురువు రావాలంటే ఇక్కడ లఘువు బాగానే వచ్చింది ఇక్కడ గురువు ఏ విధంగా చూసుకున్నా రావట్లేదు ఎందుకంటే పక్కన సున్నాక్షరం లేదు సున్నా లేదు విసర్గ లేదు పొల్లు లేదు కనీసం పక్కన నక్షరం కనబడుతుందా పక్కన నక్షరం లేదు కానీ ఇక్కడ గురువు వేయాలి గురువు వేస్తేనే భరణ అవుతుంది గురువు వేయకపోతే అది పరమబాబరావ కాదు ఒకళ్ళు గురు వేస్తామంటే అది తప్పేమనుకుంటాం కానీ ఇక్కడ చివరి వరకు వచ్చి ఇక్కడ ఆగిందంటే ఆ తరువాత పాదం ఏదైతే ఉందో అంటే ఇది అంత పాదం పాదం అనమాట ఆ తరువాత పాదం స్టార్టింగ్ అయిన అక్షరం ఏదైతే ఉందో రెండో పాదం ఆ తర్వాత ఉన్నటువంటి రెండో అక్షరం ఏదైతే ఆ తరువాత పాదంలో ఉన్నటువంటి మొదటి అక్షరం ఏదైతే ఉందో ఆ మొదటి అక్షరం తప్పకుండా విత్వం కానీ సంయుక్తం కానీ అయి ఉంటుంది ఒత్తు ఒత్తు అక్షరం అయి ఉంటుంది కంపల్సరిగా చివరి వరకు బాగానే వచ్చింది చివరి అక్షరం గురువు వేయాలి గురువు వేయకపోతే రావట్లేదు అక్కడ గురువు కంపల్సరీగా వస్తుంది ఎందుకు వస్తుంది అంటే తరువాత పాదంలో అంటే ఛందస్సు కోసము పదాలు అనేవి విరుపుతూ ఉంటారు ఒక పదం ఉందనుకోండి ఆ పదము కంపల్సరిగా పాదంలో కంప్లీట్ లేదు ఆ పదములు చివర రెండు అక్షరాలు విడిచిపెట్టేసి మూడవ అక్షరము ఒక పదంలో మూడు అక్షరం ఉన్నాయి అనుకోండి ఆ చివరిలో రెండు అక్షరాలు వేసి అక్కడ ఆపేస్తారు మూడో అక్షరము సంయుక్తం ఉన్న ద్వత్వం ఉన్నా సరే రెండో పాదం స్టార్టింగ్లో కానీ మూడో ఏ పాదమైతే ఆ పాదం స్టార్టింగ్లో వేసేస్తారన్నమాట నియమాల ప్రకారం ఛందస్సు గురువులగుల కోసము అలాగా పదాల విరుపు ఉంటుంది కాబట్టి ఈ చివరిలో రాలేదని బెంగపడిపోకండి రెండో పాదం కంపల్సరీ కానీ దీని తర్వాత ఉన్నటువంటి పాదంలో కంపల్సరీగా మొదటి అక్షరము ఒత్తు అక్షరం అయి ఉంటుంది అలా అయి ఉండాలి కంపల్సరీగా అవుతుంది కూడా అందువలన ఇక్కడ గురువు వేసుకోవాలి మనం గురువు వేసామంటే తలపలేదు ఇటువంటి తల్లపు తెప్పించే కొన్ని కొన్ని మనకి పరీక్షలు వస్తూ ఉంటే ట్యాంక్షన్ పడుతూ ఉంటాం మిట్టిపోతుందేమని ఇటువంటి మిట్ల దగ్గర మనకు ఉద్యోగాలు అనేది రావడం అనేది పోవడం అనేది వస్తుంది కాబట్టి మిత్రులరా ఇటువంటి ట్రిక్స్ అనేవి ఒకసారి చూసుకోండి ఇక ఈ పద్యం గురించి మీకు ఉదాహరణ చెప్పాను ఈ చివరి ఉదాహరణ మీరు చేయమని చెప్పాను మీరు చేసే ఉంటారు చేయండి దయచేసి తర్వాత ఏకాక్షర గణాలు ద్వయాక్షరగణ చతురాక్షర గణాలు అలాగే వృత్తాలు జాతులు ఉపజాతులు వీడి గురించి క్షుణ్ణంగా అందిస్తాను మీ యొక్క ప్రోత్సాహం ఒక లైక్ మాకు కంపల్సరీగా లైక్ ఉండాలి లేదంటే తర్వాత వీడియోలు చేయడం కోసం మాకు కొంచెం ఇబ్బందే ఈ వీడియో ఇంకెవరికి షేర్ అవ్వదు కాబట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తుంటే థ్యాంక్ యూ లేదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మిత్రులరా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి అవకాశం ఉంటే మీ మిత్రులకు షేర్ లేదంటే వీడియో పెట్టండి మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్